తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మేలు కోసం అహర్నిశలు తపిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ రాయకల్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సాదా బైనామా పట్టాల పంపిణీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కవిత మాట్లాడుతూ రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు కరెంటు కష్టాలు తీర్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులకు ఇప్పటికే రుణమాఫీ పూర్తి చేశామన్నారు. సీఎం మానసపుత్రిక అయిన రైతు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని ఆమె కోరారు. గతంలో సాదా బైనామాల ద్వారా భూముల కొనుగోలు జరిగేవని అయితే పట్టాదారుల పేర్లు మార్చుకోకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. పేరు మార్పిడి కోసం వేలాది రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేదని దీంతో మార్చుకోలేకపోయేవారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం సాదా బైనామాల ద్వారా జరిపిన కొనుగోళ్ల వివరాలను సేకరించి విచారణ జరిపి పట్టాదారు అనుమతి లేకున్నా కాస్తు కబ్జాలో ఉండి సాదా బైనామా ఉంటే భూ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, ఆర్డీఓ నరేందర్, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 40 లక్షల క్వింటాల ధాన్యం పండితే దాదాపు కోటి బస్తాలను కూడా వారు ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడికక్కడ సమయానికి వాటిని పంపించడం జరిగింది. వేరే జిల్లాలలో రైతులు ధర్నాలకు పోయే పరిస్థితి వచ్చింది, మా ధాన్యం తీసుకెళ్తలేరనే పరిస్థితి వచ్చింది. కానీ మన జగిత్యాల జిల్లాలో మాత్రం నంబర్ 1గా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా మీకు నా అభినందనలు తెలియజేస్తాను. జమీన్ బందీ కార్యక్రమం, సాదా బైనామాల కార్యక్రమం, దీంట్లో కూడా రాష్ట్రంలో మనకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తులలో 80% దరఖాస్తుల్ని క్లియర్ చేసినటువంటి జిల్లాగా, నంబర్ 1 జిల్లాగా ఈ విషయంలో కూడా జగిత్యాల నిలబడ్డందుకు నిజంగా నేను గర్వపడతా ఉన్నాను. అధికారులు ఇదివరకు ఎట్లా పనిచేసిండ్రో నాకు తెలియదు. మన గౌరవ శాసనసభ్యులు కూడా ఎక్కడన్నా రెవెన్యూ అధికారులు వారు చేయాల్సినటువంటి బాధ్యతను చేయకపోవడంతో అక్కడక్కడ పనులు పేరుకుపోయి ఉండవచ్చు అని అన్నారు. మరి అట్లా అయిందో ఎట్లా అయిందో, ఇదివరకటి ప్రభుత్వాల విధానాలు ఏంటిదో మరి నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ విధానం మాత్రం సాదా బైనామా అంటే తెల్ల కాగితం మీద భూమి కొనుక్కున్నటువంటి మనకు మళ్ళా రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పైసలు కట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి నిరుపేద రైతులకు కానీ నిరుపేద వ్యక్తులకు కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా భారం పడకుండా ప్రభుత్వమే పిలిచి ఆ భూములన్నింటినీ కూడా మరి మన పేరు మీద చేస్తున్నటువంటి సందర్భం. ఇదివరకు సాదా బైనామాలు చేసుకున్న కేవలం ఒకటే ఒక పత్రం వచ్చేది, కానీ దాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమం తీసుకొని జమీన్ బందీ పేరుకొని మరి రుణానికి కానీ ఆ భూమి మీద హక్కు కోసం కానీ కావలసినటువంటి అన్ని పత్రాలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. చాలా అభినందన చేసి వీలైనంత పారదర్శకంగా వీలైనంత మంచిగా క్లియర్ గా నోట్ చేసేటట్టు మనందరం కూడా కష్టపడాలి. ఎందుకంటే మన మన గ్రామాల్లో ఉండేటటువంటి రైతులందరికీ కూడా దీనివల్ల లబ్ధి చేకూరాలనే విషయాన్ని దయచేసి మనం గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ముఖ్యమైన విషయం, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు ఊర్లో ఉండే మనందరూ కూడా చెప్పండి, ఇదివరకైతే దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాట పాడి అట్నుంచి అంటే పారిపోయాయి. కానీ ఇవాళ పరిస్థితి మారుతున్నాయి. ఎందుకంటే రాయకల్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే గతంలో కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా ఒక డాక్టర్ కావాలంటే ఎన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ చేసినా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి రామని చెప్తే మళ్ళా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీవో తెప్పించి ఎంత జీతం చెప్పినామని 100,000, 120,000 సరే డాక్టర్ రావాలి పనిచేయాలి అని అడ్వర్టైజ్మెంట్ వేసి ఒక డాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే క్రితం నెల నాకు తెలిసి 88 పైగా డెలివరీలు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ చేసుకుంటున్నాం. రాయకల్లో గర్భం ధరించిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు కూడా 12,000 రూపాయలు మన ఆడబిడ్డల ఖాతాలో వేస్తుంది. వేసినట్టయితే వారు పనిచేసేటటువంటి అవసరం ఉండదు.
अदे माला गवर्नमेंट हास्पिटल डेलीवरी अन तरह पदमूड़ अंशाल तो कूड़ी केसीआर किट अने आड़बिड बहुमति इव दड़पि पुड़ते इंकोक 1000 रूपये अदन अंत 13000 रूपये आड़बिड कोसम गर्भवती आड़बिड कोसम इवा प्रभुत्में कार्यक्रम काबटे दाने दयचे मन आड़बिडल ऊर्जा गर्भवतुटे प्रईवेट दवाखानक प्रभुत् दवाखान चूँगी प्रभुत् दवाखान वसत विधा निरंतर अधिकार मेमंदर कृषि एमएलए गारु एमपीपी गारु जेपीटीसी गारु कलेक्टर गारु मनंदर इकड़ना काबटे दयचे एवरकते भूमि वो वार साने विधा मनंदर सहकार अच्छे भूमि राने वाले अदे ऊर्जा उन्वे वालों मे प्रयत्न एक् भूमि अदाटे अनी वाला मे प्रयत्न डबल बेड्रूम इंलू मैं जगत्याल निजर्गू अन्नी निजर्ग इच्छा इतू मुख्यमंत्री गारू बोला शंकर मल्ली अट एन कं इमल गार्टी का वेरे पार्टी अड़ इंडू इच्छे अधिकार एमएलएके इच्छा अंत एमएलए गे निर्णय ये ऊर्जा एन इंडल एन इंडने प्रयत्न नेमे एमएलए गे निर्णय एक् इंडने अधिकार मुख्यमंत्री गार शासन सभ्युके अधिकार अंकने माला नैन गौरव मुख्यमंत्री गार मोना को नागल इंड अदन जगत्य पटना जरिए मल्ली मैं ग्रामल संख्य इवसर उबी इंका गौरव मुख्यमंत्री गारतना कोरतू वेद नेपेदे अदन इच्छा माला इंडे अधिकार गौरव शासन सभ्यु वारे उबी को आलोचन जयम्म गारी समस्या तीर्चवल को।